నిన్న ఉదయం హైదరాబాద్లో మాజీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నా మీద గత ఎన్నికల్లోనూ ఈ ఎన్నికల్లోనూ పోటీ చేసినటువంటి నా రాజకీయ ప్రత్యర్థి కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకొని మృతి చెందారు. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. రాజకీయాల్లో రాజకీయ ప్రత్యర్థులు ఓడిపోవాలని మేము కోరుకుంటాం తప్ప, రాజకీయ ప్రత్యర్థులు జీవితాన్ని సాధించాలని అభ్యంతరంగా కోరుకునేటటువంటి స్వభావం మాది కాదు, మా రాజకీయ పార్టీది అంతకంటే కాదు. ఆయన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారని నిన్న ప్రకటించారు మధ్యాహ్నం. అప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉన్నది. ఆయన భౌతిక కాయాన్ని చూడటానికి వెళ్ళిన ప్రతివారు చూడటం, బయటికి రావడం, బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆయన మరణానికి కారణం ప్రభుత్వమని, ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, జగన్మోహన్ రెడ్డి గారని రకరకాలుగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నారు, అనేకమైన విమర్శలు చేస్తున్నారు. చివరికి చంద్రబాబు నాయుడు గారి రాజకీయ వారసుడిగా ప్రకటించబడి రాజకీయాల్లో ఉన్నటువంటి ఆయన కుమారుడు లోకేష్ గారు కూడా ఇది ప్రభుత్వ హత్య, ప్రభుత్వం మీద కేసు పెట్టాలి అనేటువంటి మాట మాట్లాడారు. సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారే రంగంలోకి దిగి వేధింపుల వలనే కోడెల శివప్రసాద్ లాంటి నాయకుడు మరణించాడని, భారతదేశంలోనే ఇంత సీనియర్ పొలిటీషియన్ ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన లేదని, ఆ సంఘటనకు ప్రధానమైన కారణం ఈ ప్రభుత్వం హెరాస్మెంట్ అని, ఈ ప్రభుత్వం పెట్టిన కేసులకు భయపడి అవమానపడి కోడెల శివప్రసాద్ గారు ఉరి వేసుకొని మరణించాడు అనేటువంటి మాట మాట్లాడి, ఈ మరణాన్నంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ఈ ప్రభుత్వం మీద రుద్ది ఒక సింపతీని పొందాలని, రాజకీయ లబ్ధిని పొందాలని సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చేస్తున్నటువంటి ప్రయత్నం చూసినప్పుడు చాలా బాధేస్తుంది. రాజకీయాల్లో ఇంత డర్టీగా వ్యవహరించేటటువంటి పరిస్థితులు కూడా వస్తాయా? ఒక నాయకుడు మరణిస్తే ఆ నాయకుడి మరణాన్ని ఎదుటివారి మీద రుద్ది రాజకీయంగా లబ్ధి పొందవచ్చును, లేదా ఎదుటివారి క్యారెక్టర్ని మనం అసోసినేట్ చేయవచ్చును అనేటువంటి ఒక కొత్త పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు నిన్న నుంచి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి ఆయన ఇప్పటి వరకు 4 సార్లు మీడియా ముందుకు వచ్చారు. రాత్రి అయితే చిత్రం 11 తర్వాత మీడియా ముందుకు వచ్చారు. మీడియా ముందుకు వచ్చి చెప్పిందే చెప్పి ఏదో విధంగా ప్రజల్ని నమ్మించాలనే తాపత్రయం కనిపిస్తూ ఉన్నది. ఉదయమైతే 58 నిమిషాలు గంట పాటు ఆయన సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ చేశారు. దానిలో చెప్పేది ఏమీ లేదు. కోడెల శివప్రసాద్ గారి హత్య ఆత్మహత్య, ఇది ఆత్మహత్య కాదు, ఇది ప్రభుత్వం చేసిన హత్య, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన హత్య అనేది బ్రాండ్ చేయాలనేటువంటి తాపత్రయం వారిలో కనిపిస్తూ ఉన్నది. ఇది రాజకీయాల్లో నీచమైనటువంటి ఎత్తుగడగా నేను భావిస్తూ ఉన్నా. నిజంగా కోడెల శివప్రసాద్ గారు మరణించటం అనేది రాజకీయంగా కానీ రాజకీయ ప్రత్యర్థులుగా మాకు కానీ చాలా బాధ కలిగించినటువంటి అంశం. ఆయన మరణించాలని మేము ఎప్పుడు అనుకోము.
ఏదో సహజ మరణాలు ఎవరికైనా తప్పవు, మీరైనా నేనైనా ఎవరైనా మరణిస్తాం. కానీ కోరెల శివప్రసాద్ లాంటి ఫెరోషియస్ లీడర్, దూకుడుగా వ్యవహరించినటువంటి లీడర్, 1983 ఎన్టీ రామారావు పిలుపునందుకొని రాజకీయాల్లోకి ప్రవేశించి నాటి నుంచి ఈనాటి వరకు అనేక సందర్భాల్లో విజయాలు సాధించాడు. అనేక విజయాలు సాధించిన, చరిత్ర సృష్టించినటువంటి ఒక రాజకీయ నాయకుడు, అనేక కాంట్రవర్షియల్ పరిస్థితుల్లో కూడా ఎదుర్కొని నిలబడినటువంటి వ్యక్తి. ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ పడినప్పుడు కానీ, ఆయన మీద అనేక కేసులు పెట్టినప్పుడు కానీ, పోలీసులు అనేక సార్లు ఆయన అరెస్ట్ చేసినప్పుడు కానీ ఎప్పుడూ బెదరలేదు, జంకలేదు, ఆత్మహత్య చేసుకోవాలని కోరిక కూడా బహుశా ఆయనకి ఎప్పుడు వస్తుందని ఎవ్వరూ ఊహించరు, ఆయన హిస్టరీ తెలిసిన వారు. అలాంటి రాటు తేలినటువంటి ఒక రాజకీయ నాయకుడు ఆత్మహత్య చేసుకున్నాడు, ఉరితాడు వేసుకొని. ఇది నిజంగా చాలా ఆశ్చర్యం. కోడెల శివప్రసాద్ లాంటి ఒక ఫెరోషియస్ లీడర్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఇది వాస్తవమేనా? చాలామంది నమ్మలేదు. తెలుగుదేశం పార్టీ వారి కామెంట్ చేశారు, కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకునే అంత పిరికివాడు కాదు, ఆయన ధీశాలి, అనేక ఆటుపోటులు ఎదుర్కొన్నటువంటి సుదీర్ఘమైన ప్రయాణం చేసినటువంటి ఒక రాజకీయ నాయకుడు ఆయన ఆత్మహత్య చేసుకున్నటువంటి, ఇట్ ఈస్ అ ఫాల్స్, ఇది ఏదో సంథింగ్ ఈజ్ దేర్, ఎక్కడో ఏదో మిస్టరీ ఉన్నది అనేటువంటి భావన అందరికీ సర్వత్రా కలిగింది. కానీ వాస్తవాలు చూస్తే ఆయన ఉరితాడు వేసుకొని మరణించాడనేది తేట తెల్లవిగా అర్థమవుతున్నది. అంత ఫెరోషియస్ లీడర్, పలనాటి పులి అని పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వ్యక్తి ఎందుకు ఉరేసుకున్నాడు? చర్చ జరగాలని అంటున్నా, ప్రతి తెలుగువాడు దీన్ని ఆలోచించాలని మనం చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి కోణం దుర్మార్గమైనటువంటి కోణం. మేము కోడెల శివప్రసాద్కి రాజకీయ ప్రత్యర్థులం, తెలుగుదేశం పార్టీకి రాజకీయ ప్రత్యర్థులం. మేము విమర్శలు చేస్తాం, ఘాటైన విమర్శలు చేస్తాం, కొత్త కాదు ఇది. కేసులు పెట్టారు, కేసులు పెట్టారంటే ఎవరి మీద పెట్టారు కేసులు? ఎందుకు పెట్టారు? నేను పెట్టానా కేసు? చంద్రబాబు నాయుడు గారు పెట్టారా కేసు? జగన్మోహన్ రెడ్డి గారు కేసు పెట్టారా? లేక నర్సరావుపేట ఎమ్మెల్యే కోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పెట్టారా? ఎవరు పెట్టారు కేసులు? చూడమంటున్నా 19 పెట్టారంటున్నారే, 19 ఒకసారి పరిశీలన చేయండి. మోస్ట్ ఆఫ్ ది కంప్లైంట్స్ తెలుగుదేశం వారే. ఎందుకు కేసులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది? సరే, కేసులు పెట్టారు, అవి వాస్తవమా కాదా? ఒక కేసు మనం ఇస్తే పోలీస్ స్టేషన్లో ఏం చేస్తారు? చట్ట ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కేసును తీసుకుంటారు, రిజిస్టర్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఛార్జ్షీట్ పడేస్తారు, కోర్టులో హాజరు తెమ్మంటారు, అవసరమైతే అరెస్ట్ చేస్తారు. ఏ దశలో ఉన్నవి కేసులు? 19 పెడితే, రిజిస్టర్ చేస్తే ఎవరైనా అరెస్ట్ చేశారా? పోలీస్ స్టేషన్కి రమ్మని అడిగారా? కోడెల శివప్రసాద్ గారు మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి కూర్చోమని ఎవరైనా పోలీసు వారు అడిగారా? చెప్పండి, ఎక్కడ అరెస్ట్మెంట్ ఎక్కడుంది? పైగా కోడెల శివప్రసాద్ గారు వారి కుటుంబ సభ్యులు వెళ్ళి హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు, కండిషన్తో కూడిన స్టే వచ్చింది, ఎక్కడ పోలీసులు అరెస్ట్మెంట్ చేయలేదే. ఎందుకు మరి ఇలా జరిగింది? ఏదో మిస్టరీ ఉంది. కోడెల శివప్రసాద్ గారు ఉరి వేసుకోవడానికి, ఒక మానసిక స్థితికి నెట్టబడడానికి సంథింగ్ ఈజ్ దేర్. ఎక్కడుంది? ప్రత్యర్థులమైన మా దగ్గర ఉన్నదా? మిత్రులుగా ఉన్నదా మీ దగ్గర ఉందా? చర్చ జరగాలి అంటున్నారు, రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరగాలి, ప్రతి తెలుగువాడి ఇంట్లోనూ చర్చ జరగాలి, ఈ మరణానికి కారణం ఏమిటి అని నేను మనవి చేస్తున్నా. ఈ మరణానికి కారణం వారి కుటుంబ సభ్యులు, 1. 2, కోడెల శివప్రసాద్ గారు నా కుటుంబం కన్నా గొప్పది అనుకున్నటువంటి పెద్ద కుటుంబం వారి రాజకీయ పార్టీ తెలుగుదేశం. ఈ రెండే ప్రధానమైన కారణాలని నేను ఆరోపణ చేస్తున్నాను, ఆలోచించమని మనం చేస్తున్నా. ఎందరూ ఆలోచించండి ప్రజలు. ఎందుకంటే కోడెల శివప్రసాద్ గారు ఓటమి పాలైన తర్వాత ఇప్పటి వరకే ఆయన మీద కేసులు పెడితే, ఏ రోజునైనా ఆయన తప్ప ఆయన సర్వస్వమని భావించేటటువంటి తెలుగుదేశం ఒక్కరైనా సపోర్ట్ చేశారా? ఎవ్వరు సపోర్ట్ చేయలే. తప్పు రైటో తర్వాత విషయం. ఎందుకు పార్టీ డిజోన్ చేసింది? ఎందుకు పార్టీ మాట్లాడలేదు? ఇది కోడెల శివప్రసాద్కైనా, మరొక రాజకీయ పార్టీ నాయకుడికైనా మదిలో మెదిలేటటువంటి ప్రశ్న.
ఎందుకు నన్ను సపోర్ట్ చేయట్లేదు నా పార్టీ? నేను మనవి చేస్తున్నా కోడెల శివప్రసాద్ గారు 1983లో ఎన్టీ రామారావు పిలుపు మేరకు వచ్చి ఎన్టీ రామారావు పక్కన నుంచి ఉన్నటువంటి తొలి నుంచి ఉన్న నాయకుడు. నారా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఎన్టీ రామారావు గారి పక్షాన ఉన్నవాడు. అంతేకాదు, ఎన్ని సంక్షోభాలు రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి వచ్చినా పక్క పార్టీ వైపు చూడనిటువంటి ఒక రాజకీయ నాయకుడు, ఆ పార్టీనే నమ్ముకున్న రాజకీయ నాయకుడు. ఏదో మధ్యలో కొంతకాలం చంద్రబాబు నాయుడు గారికి బాగోకపోతేనో రాజకీయంగా వెళ్ళి అవతల పార్టీలోకి వెళ్ళి మళ్ళీ ఉత్తర పార్టీలోకి వచ్చినటువంటి నాయకుడు కాదు. అంతేకాదు, కోడెల శివప్రసాద్ గారు 23 శాసనసభ్యులు పార్టీ మారితే స్పీకర్గా ఉండి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు 23ని సస్పెండ్ చేయకోకుండా 4 మంత్రులుగా తీసుకున్నా కూడా కిమ్మనుకోకుండా తెలుగుదేశానికి పనిచేసినటువంటి రాజకీయ నాయకుడు. అలాంటి రాజకీయ నాయకుడి మీద ఆరోపణలు వస్తే మేము అనేక సందర్భాల్లో ఆరోపణ చేశాం, చేస్తాం కూడా. మా రాజకీయ ప్రత్యర్థి, దానిలో వాస్తవాలు ఉన్నాయి. అవి వాస్తవాలు కాకపోతే ఆయనే ఖండించుకోవాలా? మీరు ఖండించరా? ఖండించకపోగా వల్లరామయ్య గారిని పంపించి ఏం మాట్లాడిచ్చారు? మీరు తప్పని మాట్లాడిచ్చారా లేదా? అంతంతా ఎందుకు? నేను మనవి చేస్తున్న మొన్న ఈ మధ్యన కోడెల శివప్రసాద్ గారు 2023 గుండె జబ్బు వచ్చిందని హాస్పిటల్లో చేరాడు. ఎవరు హాస్పిటల్లో చేరాడు? లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, తన అల్లుడు సొంత హాస్పిటల్లో డాక్టర్ మనోహర్ హాస్పిటల్లో చేరాడు గుండెపోటని. వాస్తవాన్ని చెప్తున్నా, అది గుండెపోట కాదు. మొదటిసారిగా ఆయన చేసుకున్నటువంటి ఆత్మహత్యా ప్రయత్నం, అది బయటకు రానియకోకుండా గుండెపోటుగా చిత్రీకరించి మసిపూసి మారేడికాయ చేయాలని పాపం ప్రయత్నం చేశారు బంధువులు పార్టీ వారు. కాదనన, అనేక మంది తెలుగుదేశం నాయకులు వెళ్ళారు, పలకరించారు, నర్సాపేట నుంచి సత్యరపల్లి నుంచి వచ్చారు. ఆ లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖచ్చితంగా 50 మీటర్ల దూరంలోనే ఉంటుంది రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆఫీస్. 23 నుంచి వారం రోజుల పాటు కోడెల శివప్రసాద్ గారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటుంటే 4 వచ్చి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు, పెద్ద మనిషి, పార్టీ అధ్యక్షులు. ఒక్కసారి కూడా హాస్పిటల్కి వెళ్ళి పలకరించాలనే ప్రయత్నం చేయలేదు. చేయకపోగా జీవి ఆంజనేయులు గారు, ఇంకొక మంత్రి గారు, మాజీ మంత్రి గారు ఇద్దరు వెళ్ళి కోడెల శివప్రసాద్ గారికి బాగోలేదండి, మీరు వచ్చి పలకరించండి అంటే నేను రానని చెప్పాడు. నేను రాను, అతని వల్ల పార్టీ నష్టపోయింది అని చెప్పాడు. ఈ విషయాన్ని తీసుకెళ్లి కోడెల శివప్రసాద్కి చెప్పారు. తర్వాత కోడెల శివప్రసాద్ గారి అల్లుణ్ణి తీసుకువెళ్ళారు, అన్ని వీణన్నా పలకరించండి అని. మనోహర్ వెళితే ఏం మాట్లాడు కోడెల శివప్రసాద్ గారి గురించి, వారి కుటుంబాన్ని గురించి నువ్వు? మేము మాట్లాడిన దానికన్నా అతి దారుణంగా మాట్లాడావు. నీ బావమరిది, నీ భార్య కలిపి నాశనం చేశారని నువ్వే తిట్టావు. ఎట్లేదా చెప్పు, నీ అంతరాత్మ సాక్షిగా చెప్పమని అడుగుతా ఉన్నా. యు డిజోన్ చేస్తే ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో కోడెల శివప్రసాద్ మానసిక పరిస్థితి ఒకసారి ఆలోచించమని మనం చేస్తాం. ఇది నేను ఆలోచించమని కోరేది తెలుగుదేశం కార్యకర్తలను అడుగుతా ఉన్నా. అవునో కాదో ఒక్కసారి మీరు అంతర్మదనం చేయండి జరిగినటువంటి పరిణామ క్రమాలను. ఇవాళ మా మీద రుద్దాలని ప్రయత్నం చేస్తారా? మేము రాజకీయ ప్రత్యర్థులు, రాజకీయంగా ఎదుర్కొనే వాళ్ళం, రాజకీయంగా ఆయన ఓటమి పాలు కావాలని కోరుకునేవారు. నువ్వు రాజకీయ మిత్రుడివి, నువ్వు పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తివి, నువ్వు కాపాడుకోవాల్సినటువంటి వ్యక్తిని కాపాడుకోకపోగా డిజోన్ చేసేటటువంటి కార్యక్రమం, డిస్కార్డ్ చేసేటటువంటి కార్యక్రమం చేసినప్పుడు ఒకవైపున కుటుంబం కలిసి రాలేదు, ఒకవైపున పార్టీని పక్కకు నెట్టివేసింది. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక బహుశా నేను అనుకుంటున్నా ఆ మానసిక పరిస్థితుల్లో మరణం తప్ప మరొక మార్గం లేదని పులిలాగా బతికినటువంటి కోడెల శివప్రసాద్ ఊరేసుకుంటే దానికి జగన్మోహన్ రెడ్డి కారణమని, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణమని నువ్వు ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తే ఎంత దారుణంగా ఉంటుంది? ఏమండి, మా మీద కేసులు లేవా? మమ్మల్ని అరెస్ట్ చేయలేదా? జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టి 16 జైల్లో పెడితే మార్గం ఏమిటి? ఎదుర్కోవడమా లేక ఉరేసుకోవడమా? ఇప్పుడు ఉరేసుకుంటారు. కుటుంబం అవసరం, కుటుంబం సహకరించినప్పుడు, పార్టీ సహకరించినప్పుడు, డిజోన్ అయినప్పుడు ఒక మానసిక పరిస్థితుల్లో ఉరేసుకునే పరిస్థితి కోడెల శివప్రసాద్కు పట్టింది అంటే దానికి ప్రధానమైన కారణం కుటుంబ సభ్యులు, చంద్రబాబు నాయుడు గారు. కాదని చెప్పమని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తున్నారు, బతికున్నాళ్ళు ఆయన చూడలేదు, ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఇవాళ చనిపోయిన తర్వాత బావుడు బావుడు మని ఏడ్ చేస్తే ఒక బొట్టు కూడా రాలే పాపం. మనం చూసాం
బాగా కెమెరాలు దగ్గరగా పెట్టారు. ఏమన్నా కాళ్ళు కాళ్ళు అమ్మటానికి నీళ్ళు వస్తాయేమన్నా చంద్రబాబు నాయుడికి, ఏం రాలా అలా నుంచున్నాడు. ఎక్కడుంది ప్రేమ లేదు నీకు? అంతేకాదు నేను మనవి చేస్తున్నా, సత్తెనపల్లిలో కోడెల శివప్రసాద్ని అవమానపరిచింది మేము కాదు, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారని మనవి చేస్తున్నా. ఇవాళ ఏం చేసామండి చంద్రబాబు నాయుడు గారు మీరు సత్తెనపల్లిలో? ఆయన ఇన్ఛార్జ్గా ఉండి ఓడిపోతే ఒకసారి ఎమ్మెల్యేగా చేస్తే, రాయపాటి రంగబాబును పంపించావా లేదా నువ్వు? వేరే ఇంకొక ఆఫీస్ పెట్టించి అక్కడ రాయపాటి రంగబాబును మరొక ముఠా పెట్టి రెండు ధర్నాలు చేశారు ఈ మధ్యన. అన్నా క్యాంటీన్ దగ్గర ధర్నా చేస్తే ఒకటి కోడెల శివప్రసాద్ గారి వర్గం, ఒకటి రంగబాబు గారి వర్గం. ఇది నువ్వు ఎంకరేజ్ చేసి చేపించింది కదా. పైగా ఏం మాట్లాడో, త్వరలోనే కోడెల శివప్రసాద్ను సస్పెండ్ చేయబోతున్నారు అనేటువంటి ప్రచారం చేశావు. ఇలాంటి ముఠారాజకీయాలు పెట్టి కోడెల శివప్రసాద్ను తొక్కేయాలని నువ్వు ప్రయత్నం చేస్తే, మేమేదో చేశామని మా మీద నువ్వు ఈడ్చుకుపడేటువంటి పరిస్థితి చేస్తున్నావు. రాజకీయ లబ్ధి కోసం కోడెల శివప్రసాద్ శవం మీద రాజకీయం చేయాలనే నీచ బుద్ధితో వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పవలసింది. ప్రజల కన్నా కూడా కార్యకర్తల బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. ఎవరినైనా డిజోన్ చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు, వాడుకుంటారు వదిలేస్తారు. ఇది నేను ఈరోజు చెప్పినటువంటి అంశం కాదు, అనేక సందర్భాల్లో చెప్పినటువంటి అంశం మీ అందరికీ తెలుసు. నేను కూడా ఈ మధ్యన ఇదే విషయం మాట్లాడుతూ చెప్పాను, ఎందుకు కోడెల శివప్రసాద్ గారిని చంద్రబాబు నాయుడు గారు పలకరించలేదో దీనికి సమాధానం చెప్పాలని కూడా నేను చెప్పాను. ఇవాళ చనిపోయిన తర్వాత గావు కేకలు పెడుతున్నారు బాబు కొడుకులు ఇద్దరు, అయ్యో చచ్చిపోయాడు, దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి, దీనికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని. అంత ప్రేమ ఉందా నీకు ఆ కుటుంబం మీద? కోడెల శివప్రసాద్ గారి కుటుంబం మీద అంత నీకు ప్రేమాభిమానాలే ఉంటే, నేను ఒకటి మనవి చేస్తున్నా, నీ పార్టీ అనుకోండి, నేను కాదనడానికి లేదు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. కోడెల శివప్రసాద్ గారి వారసులుగా వారి కూతురుని కొడుకును డిక్లేర్ చేయండి, ఇద్దరిని, ఒకటి నర్సరావుపేట, ఒకటి సత్తెనపల్లి ఇచ్చి రాజకీయం చేయండి. మీకు ప్రేమాభిమానాలు ఏమిటో బయటపడతాయి? కేవలం దొంగ నాటకం ఆడేటువంటి పరిస్థితులు దయచేసి చేయవద్దని మనవి చేస్తున్నాం. మేము నిజంగా ఇవన్నీ ఇవాళ మాట్లాడదాం అనుకోలేదు. కోడెల శివప్రసాద్ గారి పార్థివ దేహం అక్కడ ఉండగానే ఇలాంటి రాజకీయాలు మాట్లాడటం మంచిది కాదని మేము అనుకున్నాం. ఆయన ఖననం అయిపోయిన తర్వాత మాట్లాడదామని అనుకుంటే మాట్లాడితే వస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ముందుకి, టీవీలోకి వస్తాడు, మమ్మల్ని విమర్శ చేస్తాడు, దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు, దీనికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దీనికి కారణం కేసులు. కోడెల శివప్రసాద్ ఎన్ని కేసులు ఎదుర్కొన్నాడు తన రాజకీయ జీవితంలో, ఇవే లెక్క అని అడుగుతా ఉన్నా. ఇవి మోరల్గా అతన్ని పతనం చేశాయి. ఆ పతనం జరుగుతున్నప్పుడు మీరెవ్వరూ కూడా ఆయన దగ్గరకు వెళ్ళకోకుండా డిజోన్ చేసుకోవడం వలన ఆయన ఇవాళ ఈ దారుణమైన పరిస్థితుల్లో మరణించవలసి వచ్చింది. దీనికి కారణం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, వారి కుటుంబ సభ్యులు కాక మరెవ్వరూ కాదనే వాస్తవాన్ని మీరు గమనించండి. ఇది మా మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇదేదో ఒక టెర్రర్ ప్రభుత్వం అన్నమాట. చెప్తున్నాడు రాజ్కుమార్ గారి మీద కేసు పెట్టారట, అచ్చెన్నాయుడు గారి మీద కేసు పెట్టారట. ఏంది నాకు అర్థం కాదు, ఏమైనా కొత్తగా పెట్టారు కేసులు? ఏమండి మా మీద ఎన్ని కేసులు పెట్టావు? రోజా గారిని ఎంత ఇబ్బంది పెట్టారు? ఏ అప్పుడు రాజ్కుమార్ లాంటిది కాదా రోజా గారు? శాసనసభ్యురాలే, ఆమె మీద కేసులు పెట్టారే, ఆమెను పట్టుకెళ్ళి ఎక్కడెక్కడో తిప్పారే, అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు, అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు, నన్ను హౌస్ అరెస్ట్ చేశారు అంటున్నారు మీరు. ఎన్నిసార్లు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు మీరు? విశాఖ ఎయిర్పోర్ట్లో మేము వెళితే రన్వే దగ్గరికి పోలీసులు వచ్చి మమ్మల్ని పట్టుకొని మ్యాన్ హ్యాండిల్ చేసి ఎత్తి అవతల పాడేశారే. ఆ రోజునేమైందయ్యా ప్రజాస్వామ్యం చంద్రబాబు నాయుడు గారు? ఆ రోజుని ఇదే పోలీసులు కదా, అవన్నీ మర్చిపోయారా? ఒకటే మనం చేస్తున్నాం, ఒక ఉద్యమం జరుగుతున్నప్పుడు నిన్ను మర్యాదగా నీ ఇంట్లో పెట్టి అరెస్ట్ చేశారు, దానికి ఏదో నన్ను అరెస్ట్ చేశారు, ప్రజాస్వామ్యం కుని అయిపోయిందని ఇవాళ మేము గావు కేకలు పెడుతున్నావు. 5 సంవత్సరాలు నువ్వు చేసిన పని ఏమిటి? ఇదే పోలీసులు ఇదే కదా చేసింది. పోలీసులు సరెండర్ అయిపోయారు అంటున్నావు, ఎవ్వరూ సరెండర్ కాలేదు. నేను మనవి చేస్తున్నా, గుంటూరు జిల్లాలో ఉన్న ఎస్పీ కానీ, ఇద్దరు ఎస్పీలు గుంటూరు జిల్లాలో, ఐజీ కానీ, గోయింగ్ టు దేర్ ట్రాక్ రికార్డ్, వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూడండి ఏ విధంగా ఉన్నారు. మోస్ట్ సిన్సియర్గా పనిచేస్తున్నటువంటి అధికారులను కూడా ఇమ్మోరల్ చేయాలనేటువంటి ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. ఇది దారుణమైనటువంటి అంశం. నువ్వు అధికారంలో లేకపోయేసరికి నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తన చేయడం సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా నేను మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి మనవి చేస్తూ, వారిని కోరుతూ నేను మనవి చేస్తున్న కోడెల శివప్రసాద్ గారి మరణానికి బాధ్యత వహించవలసింది తెలుగుదేశం పార్టీ, వారి కుటుంబం తప్ప ప్రత్యర్థి రాజకీయ పార్టీ కానే కాదు. వాస్తవాలను గమనించండి ప్రజలు. మా మీద బురద జల్లేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఆయనకి కావాల్సినటువంటి కొన్ని పత్రికలు, కొన్ని టీవీ ఛానల్స్ రోజు ఇదే రణధ్వనిగా వినిపించి గోబెల్ ప్రచారం చేసి నమ్మించాలని ప్రయత్నం చేసే ఉచ్చులోకి తెలుగు ప్రజలు పడవద్దని. కోడెల శివప్రసాద్ గారి మరణం బాధాకరం. ఆ మరణానికి కారణం
ఆయన ఆత్మహత్య చేసుకునే మనస్తత్వాన్ని కలిగించడానికి చంద్రబాబు నాయుడు గారు వారి కుటుంబ సభ్యుల ప్రవర్తనే ప్రధాన కారణమనే వాస్తవాన్ని ప్రజలు గమనించాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. కోడెల మృతి పట్ల అనేక అనుమానాలు ఇప్పటికీ ఉన్నాయి. ఆయన ఉరి వేసుకున్నాడనేది ఒక నిర్ధారణ వస్తున్నటువంటి దశ. ఉరి వేసుకోవడానికి కారణం బలరామయ్య గారు ఇంతకుముందే చెప్పారు. ఉరి వేసుకోవడానికి కారణం కొడుకు కూతురు అని ఒక మాట, చంద్రబాబు నాయుడు గారు నిరాధారణ అని ఒక మాట, తెలుగుదేశం వాళ్ళే మేము కారణమని ఒక మాట. ఇవన్నీ నేను ఒకటి మనవి చేస్తున్నా. కోడెల శివప్రసాద్ గారు మరణించే ముందు 20-25 నిమిషాలు ఒక కాలు మాట్లాడాడని, ఆ కాలు ఎవరితో మాట్లాడాడు, ఏం మాట్లాడాడనే వాస్తవాలు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తాయి. వాస్తవాలన్నీ బయటకు వస్తాయి, ఎక్కడా దాగవు. ఒక నిజం నిప్పు లాంటిది, ఇట్ విల్ ప్రివైల్ ఎనీ టైం. వాస్తవం బయటకు వస్తుంది. కోడెల శివప్రసాద్ మా రాజకీయ ప్రత్యర్థి తప్ప మాకు వ్యక్తిగత ప్రత్యర్థి కానే కాదు. చంద్రబాబు నాయుడికి వ్యక్తిగత ప్రత్యర్థిగా తయారయ్యాడు. ఆయన హెరాస్మెంట్ వల్లే ఆయన మరణించాడనేది నా అభిప్రాయం, నా అభియోగం. కావాలంటే ఫ్యాక్ట్స్ని పరిశీలించుకోండి, వాస్తవాలు బయటకు వస్తాయని కూడా ఈ సందర్భంగానే చెప్పదలుచుకోండి. చంద్రబాబు నాయుడు గారు NTR టైంలో కూడా ఇలాగే చేశాడా? చంద్రబాబు నాయుడు గారి చరిత్ర నేను కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు, కానీ ఒకసారి గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు ఎవరు మరణిస్తే వారి వెంటకు వస్తాడు, వారి పక్కనే వస్తాడు. ఆ మరణానికి ఆయన కారణమైనా సరే ఆయనే వచ్చి పక్కన ఉంచుని ఈ మరణానికి ఎవరో కారణం అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు. మీ అందరికీ బాగా తెలుసు NT రామారావు మరణానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? హరికృష్ణని డిజోన్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? సరే ఆ మరణానికి కారణం కాకపోవచ్చు ఆయన. హరికృష్ణను ముందుకు తీసుకుని తర్వాత డిజోన్ చేసింది ఆయన కదా. ఇవాళ కోడెల శివప్రసాద్ని కూడా వాడుకున్నాను, వాడుకుని తర్వాత డిజోన్ చేసే కార్యక్రమంలోనే కదా ఈ పరిణామాలు జరిగాయి. చివరికి నా కుటుంబం, నా పార్టీని నన్ను ఆదరించినప్పుడు నేను ఎందుకు బ్రతకాలి అనేటువంటి మనస్తత్వాన్ని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు కాదా? ప్రజల్ని నేను అర్థం చేసుకోమని మనం చేస్తున్నా. ప్రజలకన్నా ముందుగా తెలుగుదేశం కార్యకర్తలు అర్థం చేసుకోండి, మేము కాదు, మేము అలాంటి పని చేయము. మేము రాజకీయ ప్రత్యర్థులం, రాజకీయంగా విమర్శ చేస్తాము తప్ప రాజకీయంగా మనుషుల్ని హతమార్చిపోవాలని కోరుకునేటటువంటి స్వభావం మాది కాదు. కావలిస్తే మీరు చరిత్రను పరిశీలించుకోవాల్సిందిగా కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా ఓకే, వెల్, సిబిఐ విచారణ జరగడం మంచిదే, వాస్తవాలు బయటకు వస్తాయి. మాకేం అభ్యంతరం నాకు ఉండాల్సిన అవసరం లేదు. మాకెవరికి కూడా వాళ్ళది సిచ్యువేషన్ ఏంటనేది, అక్కడ పరిస్థితులు ఏంటో చూసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో జరిగింది. For more latest exclusive updates, please subscribe to Real Media News Entertainment Exclusive. Thank you.